తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. 75వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మెట్రో రైల్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్రమని, 75 సంవత్సరాల్లో దేశం ఎంతో పురోగతిని సాధించిందని, అయితే మరో 25 సంవత్సరాలకు సంబంధించి ప్రజలు ప్రభుత్వాలు ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని మన దేశాన్ని విశ్వగురువుగా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు దీక్ష పూనుకోవాలని ఆయన కోరారు. ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్రో రైల్ సాధన సమితి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, రుద్రారం శంకర్, అన్వర్ పటేల్, రాజన్ సింగ్, ఈర్ల రాజు, మెట్టు శ్రీధర్, అబ్దుల్ బాసిత్, కొమరగూడెం శంకర్, మహేష్, కర్ణ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వజ్రోత్సవాల సందర్భంగా మన యొక్క పూర్వీకులు లక్షలాది మంది ప్రాణ త్యాగాలు చేసి సంపాదించిన స్వాతంత్రం 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వారందరికీ కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇంతవరకు అనేక మంది అనేక ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భారతదేశ అభివృద్ధిలో వారి వారి ప్రయత్నాలు చేసినారు, ఇక్కడి వరకు రీచ్ అయినాం. కానీ ఈ 75 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలకి వజ్రోత్సవాల నుంచి స్వర్ణోత్సవాలకి బయలుదేరే ముందు మనందరం కూడా దేశ ప్రజలందరం కూడా ప్రతిజ్ఞ చేద్దాం, భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలపాలి. అంటే అందరికీ చదువు, అందరికీ వైద్యం, విద్యా వైద్యం అనేది పూర్తిగా సమాజానికి అందాలి. అందరూ ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది భారతదేశాన్ని ప్రపంచంలోనే గతంలో విశ్వ గురువుగా ఉన్న భారతదేశాన్ని మరొక్కసారి విశ్వగురు స్థానానికి తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరం కూడా ఈ వజ్రోత్సవాల సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దాం, దీన్ని అంతా కూడా ముందుకు తీసుకుపోదాం. కాబట్టి ప్రజలందరూ కూడా స్వాతంత్ర సమర యోధుల స్ఫూర్తిని తీసుకొని మరి అట్లాగే మన రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకెళ్దాం అందరం కలిసి. మరి దీన్ని ఒక దీక్షగా తీసుకొని ముందుకెళ్తేనే ఇదంతా సాధ్యమవుతుంది. నాకేమిచ్చింది దేశం అని కాదు, దేశానికి నేనేమి ఇచ్చిన, నా ప్రజలకు నేనేమి ఇచ్చిన అని ఒక త్యాగ నిరతితోని ఒక రాజ్యాంగ స్ఫూర్తి, పెద్దల యొక్క త్యాగాల ఒక స్ఫూర్తిని తీసుకొని మనందరం ముందుకెళ్దాం. అందరూ కూడా ప్రతిజ్ఞ పూని ఈ 25 సంవత్సరాలు దీక్షతోని పనిచేస్తూ మన సమాజంలో బీదరికం లేకుండా, నిరుద్యోగం లేకుండా, నిరుద్యోగం అనే పరిస్థితి రాకుండా అట్లాగే ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని భారతదేశాన్ని ఈ సమాజాన్ని మనందరం బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా విద్యా రంగాల్లో మనం ఇవాళ భారతదేశం చాలా సాధించింది. మనం ఏదైతే కొన్ని లోపల అనుకుంటున్నా అది కాదు, బాగా సాధించింది, ముందుకు పోతున్నాం, ఇంకా పోవాలి, ఇంకా పోవాలి, ఇంకా సాధించాలి. వీళ్ళన్నిటికీ ఇది సాధించాలంటే దేశభక్తి అందట్లో రావాలి, అప్పుడే భయచారం పెరుగుతోంది, ఒక ఫ్రెండ్షిప్ పెరుగుతోంది, ఒక అన్నదమ్ముల బంధం పెరుగుతోంది, దాంతోనే ఈ దోపిడీ తగ్గుతుంది, దేశం రాష్ట్రం మొత్తం కూడా అవినీతి అనేది తగ్గేదాకా మనందరం కూడా ఈ సందర్భంగా అందరు కూడా జాతీయ భావాన్ని ఒక స్ఫూర్తిగా జెండాలు ఎగరేయడమే ఖాళీ వినడమే కాదు, స్ఫూర్తిని కూడా తీసుకొని మనందరం కూడా అట్లా ఆచరిద్దాం, ముందుకెళ్దాం. ఆ రకంగా మనం అందరం కూడా కలిసి ఉందామని మీ అందరికి తెలియజేస్తూ జై హింద్, జై భారత్, జై భారత్, జై భారత్, భారత్ మాతా కీ జై బోలే. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.